రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగిన సిపిఐ భారీ బహిరంగ సభకు సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణం నుండి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ ఆధ్వర్యంలో పార్టీ ప్రజా సంఘాల నాయకులు వాహనాలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగానే మాట్లాడారు. ఈ నెల 4 నుండి 7వ తేదీ వరకు సిపిఐ రాష్ట్ర 3వ మహాసభలు కొనసాగుతాయన్నారు. ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో పార్టీ సంస్థాగత నిర్మాణం, మతోన్మాద శక్తుల ఆగడాలకు అడుగట్టు వేయడానికి ఈ మహాసభలు దోహదపడతాయని పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర 3వ మహాసభలో రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ హై స్కూల్ గ్రౌండ్ లో ఈరోజు భారీ బహిరంగ సభ జరుగుతా ఉన్నది. మరియు ఈ బహిరంగ సభ అనంతరం 7వ తారీఖు వరకు మహాసభలో పార్టీ సంస్థాగత నిర్మాణం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మరియు అన్నింటిపైన సమగ్రంగా చర్చించి భవిష్యత్తులో పార్టీ నిర్మాణం, పార్టీ భవిష్యత్తు పోరాటాలు, ఈ పాలకవర్గ ప్రభుత్వాల మీద తిరుగుబాటు యుద్ధంగా మరియు రాబోయే భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకుపోవడం కోసం, ప్రజా పోరాటాలను ముందుకు తీసుకుపోవడం కోసం ఈ రాష్ట్ర మహాసభకు చేరియాల ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో ఈరోజు చెలో శంషాబాద్కు తరలి వెళ్ళడం జరుగుతుంది.